చూస్తే మహానటుడు శ్రీ ఎస్పీ రంగారావు 102వ జయంతి సందర్భంగా శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణంలో స్థానిక హౌసింగ్ బోర్డు వద్ద గల ఎస్పీఆర్ సర్కిల్ నందు ఎస్పీ రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షుడు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అందరూ గుర్తించిన మానవాళ్ల నుండి సరైన గుర్తింపు కరువైందని వాపోయారు. ఇకనైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పాజీ యాదల శివాజీ రామస్వామి బుజ్జి వాసు ఇతర నాయకులు పాల్గొన్నారు. సేవా సంఘం తరపున మా సభ్యుల తరపున ఎస్వి రంగారావు గారి అభిమానుల తరపున ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. అలాగే వారి నటనకు అంతర్జాతీయంగా ఖ్యాతి దక్కింది. కానీ దేశంలో కానీ భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ వారికి తగినంత గుర్తింపు లేదని ప్రజలందరిలోనూ అలాగే వారి అభిమానుల్లో కూడా తీవ్రమైన నిరాశ కలిగి ఉన్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు పివి నరసరావు గారి విషయం భారతరత్న రావాలని టేకప్ చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా సంఘం తరపున ఎస్వి రంగారావు గారి అభిమానుల తరపున మేము హృదయపూర్వకంగా వినయపూర్వకంగా మేము అభ్యర్థిస్తున్నాము. వారు దీన్ని టేకప్ చేసి వారు టేకప్ చేస్తే కనుక ఇది అవుతుంది. అది ఆ నమ్మకం మాకుంది. అందువల్ల మా సంఘం తరపున మా తరపున అందరి తరపున హృదయపూర్వకంగా వారిని అభ్యర్థిస్తున్నాము. అలాగే మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పొట్టి సత్యనారాయణ గారి సహకారంతో కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విజ్ఞప్తిని అందరి తరపున కూడా మా సంఘం వెళ్ళి ఇది అభ్యర్థిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము వినయపూర్వకంగా నమస్కారం చెప్పాం.